పాము పేరు వింటే చాలు పారిపోతారు. ఎందుకంటే పాము కరిస్తే మామూలుగా ఉండదు. మన దేశంలో ప్రతి సంవత్సరం పాము కాటు వల్ల 50,000 మందికి పైగా చనిపోతున్నారు. భారతదేశంలో అత్యంత భయంకరమైన విషపూరితమైన పాముల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కింగ్ కోబ్రా. దీన్ని నల్లతాచు లేదా రాచనాగు లేదా కింగ్ కోబ్రా అంటారు. కింగ్ కోబ్రా కాటుకు గురైన అరగంటలో ఎవరైనా చనిపోవచ్చు. కింగ్ కోబ్రా భూమిపై పొడవైన విషపూరితమైన పాము. ఇది చాలా ప్రమాదకరమైనది. కింగ్ కోబ్రా కాటు వేస్తే అత్యంత భారీ జంతువు ఏనుగు కూడా చనిపోతుంది. ఈ జాతికి చెందిన పాములు తూర్పు, దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియాలో కనిపిస్తాయి. కట్లపాము. ఇండియన్ క్రైట్ లేదా కట్లపాము, ఇది అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటి. ఒకసారి కాటు వేస్తే ఒకేసారి 60 నుంచి 70 మందిని చంపేస్తుంది. ఇది ముఖం, తలపై దాడి చేస్తుంది. ఈ పాము కాటు వల్ల ఎటువంటి నొప్పి ఉండదు. నాగుపాము. ఇండియన్ కోబ్రా చాలా విషపూరితమైంది. భారతదేశంలో ఈ పామును నాగుపాము అని పిలుస్తారు. దీన్ని హిందూ గ్రంథాల్లో పూజిస్తారు. ఈ పాము భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇది 2 మీటర్ల పొడవు కలిగి గోధుమ లేదా నలుపు రంగులో, తలపైన సున్నా వంటి గుర్తు ఉంటుంది. రక్తపింజరి. దీన్ని రక్తపింజరి లేదా రస్సెల్ వైపర్ అంటారు. ఇది భారతదేశంలోని వేడిగా ఉన్న రాష్ట్రాల్లో కనిపించే పాము. ఈ పాము చాలా కోపంతో, మెరుపు వేగంతో దాడి చేస్తుంది. అయితే ఈ పాము కట్లపాము కంటే ఎక్కువ విషపూరితమైనది మాత్రం కాదు. ఈ విష సర్పం ప్రతి సంవత్సరం 20,000 మందిని మాత్రం చంపుతోంది అని తెలుస్తుంది. ఇసుక పింజరి. దీన్ని ఇసుక పింజరి లేదా సాస్కేల్డ్ వైపర్ అంటారు. దీని పొడవు చాలా తక్కువ, కానీ చాలా యాక్టివ్, డైనమిక్ అండ్ దూకుడుగా ఉంటుంది. ఒకసారి పాము కాటు వేస్తే పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఈ పాము ఎప్పుడైనా ప్రాణం తీయొచ్చు. ఈ పాము కాటు వల్ల 7,000 మంది చనిపోతున్నారు. ఇది చాలా విషపూరితమైన పాము. మిన్నాగు. ఈ మిన్నాగు పాము పొడవు చిన్నగా ఉంటుంది. ఇది కాటు వేసిన గంటలో చనిపోతారు. ఒక పాముని ఆర్ఆర్ఆర్ సినిమాలో చూపించారు కదా, అదే మిన్నాగు పాము. సినిమాలో పాము కాటులో ఎంతలా బాధపడతాడో చూశారుగా. ఈ పాము కాటు వేసిన వెంటనే చికిత్స తీసుకోవాలి, లేకపోతే చాలా ప్రమాదం.